शुक्लां वरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां नितये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। विमलपटि कमलकुटि पुस्तकरुद्राक्षसस्तहस्तपुटि कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्चि विभासि वैरिञ्चि। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमिच्छेव विभावये भवानीं। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदावहम्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं हरिततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम्। హరి ఓం ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు చైత్రమాసంతో మాసాలు ప్రారంభం. అందులో ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి నవరాత్రులు కూడా అత్యంత శక్తివంతమై ఉంటాయి. ఎంత శక్తివంతమై ఉంటాయి అనేది ఎలా చెప్పడం కుదురుతుంది అంటే, ఎవరు ఉపాసన చేస్తారో, ఎవరు భగవంతుడికి దగ్గరగా ఉంటారో వారు చెప్పగలుగుతారు ఇది ఎంత శక్తివంతమైనది అనే విషయం. ఎందుకు అంటే మాట అంటున్నాను, మనం ఒక పెద్ద నదీ ప్రవాహంలో ఒక ఎండు ఆకు పడేసామనుకోండి, ఆ ఎండు ఆకుని మనం కదపక్కర్లేదు, ఆ నదీ ప్రవాహంలో తనంత తాను కొట్టుకు వెళ్ళిపోతుంది. అలాగే కాలం ఒక్కొక్కచో చాలా శక్తివంతమై ఉంటుంది. అలా శక్తివంతమై ఉన్నటువంటి కాలంలో మనం భగవంతుణ్ణి చేరగలిగితే, అంటే భగవతాలయాలకు చేరి భగవంతుణ్ణి పట్టుకోగలిగితే, ఎండుటాకుకి ఎటువంటి విలువ లేకపోయినా ఎలా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి సముద్రంలోకి చేరుకోవచ్చో అలా మనం కూడా కదిలిపోయి భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అంతకాలం శక్తివంతమై ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కాలం ఈ నవరాత్రులు కూడా. అంత గొప్ప కాలమైనటువంటి ఈ కాలాన్ని అందరూ కూడా వినిమయం చేసుకోవాలి. ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులకి కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది. ఎందుకు అంటే మీ అందరికీ ఒక విషయం తెలుసు, ఏమి అంటే రామచంద్రమూర్తి ఉదయించినటువంటి నవమి ఉన్నటువంటిది కాబట్టి ఈ నవరాత్రులు కూడా చాలా విశేషమైనది అని మనకు తెలుసు. అలాగే ఒకవైపు రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే ఒకవైపు లలితా పరాభట్టాదికని కూడా ఆరాధన చేస్తాం. ఈ 9 రోజులు విష్ణు సహస్రం చదవడమో రామాయణం చదవడమో
రామాయణ పారాయణ చేయటమో, రామాయణాన్ని వింటమో, రామాయణాన్ని అనటమో ఎంత గొప్పదో, ఈ 9 రోజులు లలితా సహస్రం చేయడం కూడా అంత గొప్పది. ఎందుకో తెలుసా? మీరు రామచంద్రమూర్తిని చూస్తే ఒక పరమోత్కృష్టమైనటువంటి విశేషము ఆయన ముఖమునందు కనిపిస్తుంది. ఏమిటి అంటే ఆకర్షణ. ఎంత గొప్ప ఆకర్షణ కనబడుతుంది అంటే, ఒకనొకప్పుడు రామచంద్రమూర్తి అవతారంలో ఉన్నప్పుడు ఋషులు కూడా ఆయనని చూసి మోహించేవారు, పురుషులు కూడా ఆయనని చూసి మోహించేవారు. అందుకే ఒక మాట అంటారు, పుంసా మోహన. అసలు అందరినీ కూడా మోహింపచేయగలిగినటువంటి రూపం కలిగినటువంటి వారు. అసలు అంత గొప్ప రూప సౌందర్యం ఏమిటి ఆయనకి అంటే, ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు, స్త్రీగా ఉన్నారనుకోండి, 9 రోజులు స్త్రీగా ఉపాసిద్దాం అనుకున్నారనుకోండి, ఆయనే లలితా పరాభట్టాలిక. ఈ 9 రోజులు పురుషుడిగా ఉపాసిద్దాం అనుకున్నారనుకోండి, ఆయనే రామచంద్రమూర్తి. అంటే పరబ్రహ్మము 9 రోజులు స్త్రీగా ఉపాసిద్దాం అనుకుంటే లలితా పరాభట్టాలికగా కనిపిస్తుంది, ఆ పరబ్రహ్మము పురుషుడిగా ఉపాసిద్దాం అనుకుంటే రామచంద్రమూర్తిగా కనిపిస్తుంది. అందుకే మీరు చూడండి, లలిత అంటే ఎక్కడ లేని లావణ్యం, ఎక్కడ లేని లాలిత్యం, ఆ తల్లి ఆకర్షణ అంతా ఇంత ఉండదు. ఎంత గొప్ప ఆకర్షణ అంటే ఆ తల్లి అంత గొప్ప ఆకర్షణతో కూడుకుంటుంది లలితా పరాభట్టాలిక. పురుష స్వరూపమైతే రామచంద్రమూర్తి, స్త్రీ స్వరూపమైతే లలితా పరాభట్టాలిక. అదే కృష్ణ పరమాత్మకి కూడా ఇటువంటి దగ్గరతనం ఉంది. కృష్ణ పరమాత్మ పురుషుడైతే కృష్ణుడు, స్త్రీ అయితే రాజశ్యామల, ఇట్లా దగ్గరతనం ఉంది. అందుకే స్త్రీ పురుషుడు అని మనకు బాహ్యానికి కనబడిన వెనుక భగవంతుడు ఒకటే. కాబట్టి 9 రోజులు కూడా మీరు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేద్దాం అనుకున్నారనుకోండి, లలితా పరాభట్టారిక. ఈ 9 రోజులు కూడా పురుష స్వరూపంగా ఆరాధన చేద్దాం అనుకున్నారనుకోండి, రామచంద్రమూర్తి. లలితా పరాభట్టారిక ఎంత ఆకర్షణ ఉంటుందో, రామచంద్రమూర్తి అంత ఆకర్షణ ఉంటుంది. ఇద్దరు రెండుగా కనబడతారు, ఇద్దరు ఒకరు, అది గొప్పతనం. కాబట్టి అంత గొప్ప మహానుభావుడు ఒకనొకప్పుడు ఉదయించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఏ సందర్భం అంటే, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడెక్కడ ధర్మానికి ఇబ్బంది ఏర్పడుతుందో మళ్ళీ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు అవతారం స్వీకరిస్తుంటాడు. స్వీకరించి ఏం చేస్తుంటాడు, స్వీకరించి ఏం చేస్తుంటాడు, స్వీకరించి ఆ ధర్మాన్ని మళ్ళీ నిలబెడుతూ ఉంటాడు, ధర్మానికి ఉన్నటువంటి వైభవాన్ని నిలబెడుతూ ఉంటాడు, ఆ ధర్మం పట్టుకోవడం వల్ల ఎలా తరించాలో మనందరికీ నేర్పిస్తూ ఉంటాడు, ధర్మ ప్రాముఖ్యత ఏమిటి అనేది అందరికీ చెబుతూ ఉంటాడు. అందుకోసం ఆయన ప్రతి యుగంలో కూడా అవతారం స్వీకరిస్తూ ఉంటాడు. ఒకనొకప్పుడు మత్స్యావతారం స్వీకరించాడు, ఒకనొకప్పుడు కూర్మావతారం స్వీకరించాడు, ఒకనొకప్పుడు వరాహావతారం స్వీకరించాడు, ఒకనొకప్పుడు నృసింహావతారం స్వీకరించాడు, ఒకనొకప్పుడు వామనుడిగా స్వీకరించాడు, ఒకనొకప్పుడు పరశురాముడిగా స్వీకరించాడు, ఒకనొకప్పుడు కృష్ణుడిగా స్వీకరించాడు, ఒకనొకప్పుడు ఆయనే కల్కిగా స్వీకరించాడు. ఇలా ఎన్నెన్నో రూపాలు స్వీకరిస్తుంటాడు. దేనికి స్వీకరిస్తూ ఉంటాడు అంటే, ఒకటే కారణం, ధర్మాన్ని నిలబడడం కోసం. ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఎక్కడెక్కడ ధర్మానికి ఇబ్బంది ఏర్పడుతుందో, ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో, అక్కడక్కడ ఆ ధర్మాన్ని మళ్ళీ ప్రవర్తింపజేయడానికి ఆయన అవతారం స్వీకరిస్తూ ఉంటాడు. ఏ రూపంలో వస్తాడు? ఉదాహరణకి, అందరికన్నా మనకేమిటి గొప్ప, మన శరీరం అంటే మనకు గొప్ప అంతే కదా, ఇంకొకరి శరీరం అంటే మనకు చులకన. అంటే మనకు మన శరీరం అంటే చాలా గొప్ప. అలా పంది శరీరం చూసామనుకోండి, ఏమయ్యా నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి అలా పంది శరీరాన్ని తీసుకో అన్నారనుకోండి, నీ మొహం ఏడ్చా, ఇంత గొప్పదైనటువంటి మనుష్య శరీరాన్ని విడిచిపెట్టి పంది శరీరాన్ని తీసుకోమంటాం ఏమిటి అని ఎవరైనా అంటారు లేదు. కానీ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన ఒకనొకప్పుడు భూదేవిని ఉద్ధరించవలసి వచ్చింది, ఆయన వరాహంగా వచ్చాడు, హిరణ్యకశిపుణ్ణి చంపవలసి వచ్చింది.
ఆయన నృసింహావతారంలో వచ్చాడు. అదేమిటి, నాకన్నా హీనమైనటువంటి భూమి మీద చరించేటటువంటి ప్రాణులు కదా, అటువంటి వాటిలో నేను రావచ్చా, అవి చూస్తేనే నాకు కొద్దిగా జుగుప్సగా ఉంది కదా, వాటిలో నుంచి వాటిలోకి నేను ప్రవేశించవచ్చా, అలా నేను రావచ్చా అని భగవంతుడు అంటాడు. ఆయన దేనిలోకైనా వస్తాడు. మనుష్యులు ఉన్నారనుకోండి, మనుష్యుల కన్నా శ్రేష్టమైనవి ఏంటి, దేవతాగణాలు. దేవతాగణాలు మనుష్య గణాలుగా వచ్చాయనుకోండి ఇబ్బంది పడతారు. ఇదేమిటి, మాకు అన్ని భోగాలు ఉన్నాయి స్వర్గంలోని, అటువంటి భోగాలన్నింటినీ విడిచిపెట్టేసి ఈ భూలోకంలో మనుష్యులుగా మేము రావటమా, ఇదేమి మా ప్రారంభం అని నెత్తించేసుకుంటారు. స్వర్గాన్ని విడిచిపెట్టి భూలోకానికి రమ్మంటే వారు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే ఈ లోకంలో సుఖాలు కన్నా స్వర్గలోకంలో సుఖాలు ఎక్కువ కాబట్టి ఇష్టపడరు. మరి భగవంతుడు అంటే ఎవడు, ఈ పాతాల లోకంలో కాదు, ఈ మత్స్యలోకంలో కాదు, ఆ పైన దేవతాలోకాల్లో కాదు, వీటన్నిటినీ నడిపిస్తున్నటువంటి మహానుభావుడు. అటువంటి వాడు మన మధ్యకి ఎలా వచ్చాడు, మనిషిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు, మనిషి అంటే ఏమిటో నిరూపించడానికి వచ్చాడు. మనిషి అనేటటువంటి వాడు ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనకన్నా హీనోపాధ కాదా మనుష్య ఉపాధి, కానీ ఆయన ఇందులోకి వచ్చాడు. మనిషి యొక్క గొప్పతనం, మనిషి యొక్క వైభవం లోకంలో ప్రకటితమవ్వాలి, లోకంలో ప్రకాశించాలి అంటే ఏం చెయ్యాలి, ఆయనే మనిషిగా మనుషుల మధ్యకి అవతారం స్వీకరించి వచ్చేసాడు. అలా వచ్చిన అవతారమే రామచంద్రమూర్తి యొక్క అవతారం. ఎంత కారుణ్యం ఉంటే ఆయన అంత కిందకి దిగి మన మధ్యకి వస్తాడు. అది ఆయన కేవల కారుణ్యం. ఆయన చెప్తారు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ వత్స్యామి మానుషేలోకే పాలయన్ పృథివీ విమాం అని చెప్తాడు. నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉంటా, ఈ భూమండలం మీద ఉండి ఈ భూమిని పరిపాలన చేస్తా. ఎంత కారుణ్యం, అందుకే కారుణ్య స్వరూపం ఆయన. ఆ కారుణ్య స్వరూపం కాబట్టి మన మధ్య నడయాడాడు, మన మధ్య తిరిగాడు, మన మధ్య ఉన్నాడు. అది రామచంద్రమూర్తి అంటే. అన్ని అవతారాలు వేరు, రామచంద్రమూర్తి యొక్క అవతారం వేరు. ఎందుకు వేరో తెలుసా, అవతారం అయిపోగానే అవతార పరిసమాప్తి చేసేయలేదు. అవతారం అయిపోయినప్పటికీ కూడా మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఈ భూమి మీద కొంతకాలం ఉన్నటువంటి అవతారం కాబట్టి. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ రామచంద్రమూర్తి వెళ్ళిపోయినా ప్రతి వీధిలోని రామచంద్రమూర్తి యొక్క ఆలయం అలా నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయిందో తెలుసా, ఒకటే కారణం. ఏమిటా కారణం అంటే, రాముడు మన మధ్య మడలా తిరిగాడు, మనల్ని ఉద్ధరించడానికి సాక్షాత్తుగా భగవంతుడే కిందకు దిగిపోయాడు. అంత గొప్ప అవతారం కాబట్టి ఈ జాతి ఇప్పటికీ కూడా ప్రతి వీధిన ప్రతి వాడన రామచంద్రమూర్తి యొక్క ఆలయం ఉంచుతారు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, పట్టున 10 ఇళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ ఒక రామాలయం ఉండాలి అంటారు. ఎందుకో తెలుసా, రామాలయం గొప్పతనం అది, రామచంద్రమూర్తి గొప్పతనం అది. రామాయణం రామచంద్రమూర్తి రామాలయం ఎక్కడుంటే అక్కడ ధర్మం శోభిల్లుతుంది, అక్కడ ధర్మం ప్రవర్తింపబడుతుంది. కాబట్టి రామాయణం రామాలయం ప్రతి వాడవాడన వీధి వీధిన ఉండాలి, జరగాలి. అయితే రామాయణం అనేటటువంటి దాని గురించి మనం 4 విషయాలు చెప్పుకుందాం అని అనుకున్నాం కదా. రామాయణం అంటే ఏమిటి, రామస్య అయనం ఇది రామాయణం అంటే రాముడు నడిచిన మార్గము. అందుకే వాల్మీకి మహర్షి వేరు పేరేం పెట్టలేదు, రాముడు నడిచిన మార్గము అని పేరు పెట్టారు. ఇంకొకటి రామాయాహ అయనం ఇది రామాయణం, సీతమ్మ నడిచినటువంటి మార్గము రామాయణం. రామాయణం అంటే ఏమి అంటే, రామచంద్రమూర్తి ఎలా నడిచాడు, సీతమ్మ ఎలా నడిచింది అని చెప్పడం రామాయణం. అందుకే కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిచ్చేవ చకార చరితవ్రతం. రామాయణంలో ఏముంటుంది అంటే సీతమ్మ యొక్క చరిత్ర ఉంటుంది, రామచంద్రమూర్తి యొక్క నడవడిక ఉంటుంది, రావణాసురుడి యొక్క వధ ఉంటుంది. అది చెప్పేటటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం రామాయణం.
అందుకే రామాయణము ఈనాడు ప్రతి ఇంటిలోనే ఉండాలి. ఎందుకు ఉండాలో తెలుసా? మనకు చదవడం వచ్చినా రాకపోయినా గోరఖ్పూర్ వారు అత్యంత తక్కువ ధరకి అందరికీ అందిస్తున్నారు. అటువంటి రామాయణాన్ని తీసుకొని ప్రతి ఇంట్లోని రామాయణం ఉంచుకోగలగాలి. ఏదో ఒక సందర్భంలోని రామాయణం కనీసంలో కనీసం చదువుకోగలగాలి. ఎందుకు అంటే రామాయణం అంత గొప్పది. ఎందుకు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వెనుకటికి ఒక మహర్షి అలా విడిపోతున్నాడు. విడిపోతుంటే ఒక రాజు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా రామాయణం చదవటం, రామాయణం పారాయణం చేయించడం, రామాయణం ప్రవచనాలు చేయించడం ఇటువంటివి చేస్తూ ఉంటాడు. ఇది విన్నటువంటి మహర్షికి ఆశ్చర్యం వేసి, ఏమండి మహారాజా, మీరు ఎప్పుడూ కూడా ఈ రామాయణం మీద ఇంత శ్రద్ధ మీకు ఎలా ఏర్పడింది? అసలు రామాయణం మీకు చదవాలని ఇంత శ్రద్ధ ఎలా ఏర్పడింది? రామాయణాన్ని చదివించాలని ఇంత శ్రద్ధ ఎలా ఏర్పడింది? ఇంత శ్రద్ధ ఎందుకు వచ్చింది మీ జీవితంలో? అంటే ఆ రాజు ఒక మాట అంటాడు, ఓ మహర్షి, నేను పూర్వజన్మలో ఎలా బ్రతకాలో తెలియకుండా ఏదోలా బ్రతికేసినటువంటి వ్యక్తిని. ఒకనొకప్పుడు రామాయణం చెబుతున్నారు. చెబుతూ ఉంటే ఆ రామాయణాన్ని నేను విన్నాను ఒక పూట. ఆ పూట రామాయణం విన్నందుకు ఇన్ని భోగాలతోటి ఈ రాజ్య పదవి, ఈ రాజరికం ఇన్ని నాకు అబ్బింది ఒక పూట రామాయణం విన్నందుకు. కాబట్టి అది స్ఫురణలోకొచ్చింది. కాబట్టి ఒక్క పూట వింటేనే ఇన్ని భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి వైభవం ఏర్పడిందే, జీవితాంతం రామాయణం వింటే ఇంకెంత గొప్ప అదృష్ట విశేషం పడుతుందందుకు ప్రతి సంవత్సరం రామాయణాన్ని పారాయణ చేస్తున్నాం, రామాయణాన్ని వింటున్నాం, రామాయణాన్ని చదువుతున్నాం, రామాయణాన్ని అంటున్నాం, కనీసం రామాయణైనా అనాలి. కాబట్టి రామాయణం చదవడం, రామాయణం వినడం, రామాయణం అనడం, రామా అంటుండడం జీవితంలో పట్టినటువంటి అదృష్టం. కొంతమంది అనుకోవచ్చు, ఏమిటండి కిందటి సంవత్సరం రామాయణం చెప్పారు, ఆ కిందటి సంవత్సరము రామాయణమే చెప్పారు, ఆ కిందటి సంవత్సరము రామాయణమే చెప్పారు, ఆ కిందటి సంవత్సరము రామాయణమే చెప్పారు, సంపూర్ణ రామాయణం చెప్పారు, మళ్ళీ ఎన్నిసార్లు ఈ రామాయణం చెప్తారు అని మీరు అడగచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, రోజు తింటున్న అన్నం తినట్లేదా, రోజు చేస్తున్న సంసారం చెయ్యట్లేదా, తింటున్న అన్నం యొక్క రుచి అన్నాంది, చేస్తున్న సంసారం యొక్క రుచి సంసారాంది. ఎలాగో రామాయణం మీద భక్తి నాది అలాంటిది, రోజు రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి భక్తి. కాబట్టి రోజు తింటున్న అన్నాన్ని విడిచిపెట్టేయట్లేదు, రోజు చేస్తున్న సంసారాన్ని విడిచిపెట్టేయట్లేదు, రామాయణాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తాం, విడిచిపెట్టమన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కాబట్టి రామాయణం ఎన్నిసార్లు చెబుతుంటే అన్నిసార్లు వినేటటువంటి ఆదర బుద్ధి కావాలి. అది జీవితంలోనే రావాల్సినటువంటి గొప్ప బుద్ధి. ఎందుకు అంత ఆదర బుద్ధి అంటే, ఆయన మన యొక్క విలువని పెంచడానికి మన మధ్య తిరిగి నడయాడినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారం. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అంటారు. వేదము రామాయణంగా వచ్చింది. వేద ప్రతిపాదిత దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. వేదమే రామాయణం, వేద ప్రతిపాదిత దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తి. అందులో ఎటువంటి భేదము లేదు. రాముడే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు. ఎందుకు కిందకొచ్చాడు అంటే ఒక ప్రధానమైనటువంటి కారణం. ఏమిటా కారణము అంటే, మనల్ని ఉద్ధరించడం, మనల్ని తరింపచేయటం, రావణాసురుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి వధించడం, ఇది ప్రధాన కారణంగా ఆయన భూమి మీదకు వచ్చాడు. అయితే అసలు రామాయణం ప్రారంభం అనేటటువంటి చూడండి ఎంత అదృష్టంగా ప్రారంభమవుతుందో. నిజంగా రామాయణం మీరు చూస్తూ ఉంటే, రామాయణం మీరు చదువుతూ ఉంటే ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవితంలో బ్రతకాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇటువంటి విషయాలన్నీ జీవితంలోని అర్థమవుతాయి. ఎప్పుడు? రామాయణాన్ని మనం చదవడం కానీ, రామాయణాన్ని మనం వినటం కానీ, రామచంద్రమూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవడం కానీ చేసిన నాడు ఇటువంటి బుద్ధులు మన జీవితము యందు అలవడతాయి. అందుకే మీరు చూడండి, అసలు రామాయణం ప్రారంభమే దేనితో ప్రారంభం అంటే, తపస్సు, తపహ అనే శబ్దంతో ప్రారంభం.
తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ ముని పుంగవం అనే శబ్దంతో అనే శ్లోకంతో ప్రారంభం. తపస్సు అనే శబ్దంతో ప్రారంభం. ఎందుకు అసలు ఈ శ్లోకం యొక్క విశేషం ఏంటి? ఈ శ్లోకం తపస్సు అనే శబ్దంతో ఎందుకు ప్రారంభమైంది అంటే, మనం తపించాలి. ఎవరి కోసం తపించాలి అంటే భగవంతుడి కోసం తపించాలి. మనం దేనికోసం తపిస్తాము అంటే, భగవంతుడి కోసం కాకుండా అధిక శాతం పనికిమాలిన విషయాల కోసం తపిస్తుంటాం. మీరు ఉదాహరణకి ఇంటికి వెళ్ళి ఒక పేపరు ఒక పుస్తకము ముందు పెట్టుకొని 24 గంటల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమేమి చేస్తున్నాం, ఇందులో పూజకి ఎంత కేటాయించుకున్నాం, ఒక పారాయణకి ఎంత కేటాయించుకున్నాం, భగవన్నామానికి ఎంత కేటాయించుకున్నాం, ఆలయం రావడానికి ఎంత కేటాయించుకున్నాం, ఒక మంచి ప్రవచనం వినడానికి ఎంత కేటాయించుకున్నాం, భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు ఆలోచించడానికి ఎంత కేటాయించుకున్నాం అని మీరు రోజంతటిలో కొంత భాగాన్ని ఎంత కేటాయించామనేది రాసుకున్నారనుకోండి, మహా అయితే అరగంట నుంచి గంట మధ్యలో ఉంటుంది. బాగా కాలాన్ని వినియోగించుకున్న వాళ్ళైతే, మిగిలిన వాళ్ళైతే నేను ఆ సమయం చెప్పను, మీరు ఆలోచించుకోండి ఎవరెవరు ఎంతెంత కేటాయించుకుంటున్నారనేది. ఇప్పుడు ఆలోచించుకోండి, మనందరికీ లెక్కలు బాగా వచ్చు కదా, ఒక రోజుకి ఎంత వస్తే, మహా అయితే ఒక 10 నిమిషాలు కేటాయించారనుకోండి, లేదా 1 నిమిషమే కేటాయించారనుకోండి, రోజుకి 365 రోజులకి ఏమవుతుంది, 365 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు. నిజానికి 365 రోజులు పూజలు చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. అందులోని బుధవారం ఎగ్గొట్టేసే వాళ్ళు ఉన్నారు, శుక్రవారం ఎగ్గొట్టేసే వాళ్ళు ఉన్నారు, నాకు నచ్చలేదని చెప్పేసి ఇంకొక రోజు ఎగ్గొట్టేసే వాళ్ళు ఉన్నారు, ఆ పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారు, శౌచాలు వచ్చే రోజులు ఉన్నాయి, జాతా శౌచం మృతా శౌచం ఇలా శౌచాలు వచ్చే రోజులు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకే ఎంతకాలం మిగులుతుంది? అంటే మనం ఎంత భగవంతుడి మీద భక్తితోటి మెలుగుతున్నాం, ఆయన ఇచ్చినటువంటి ఉపాధిని ఆయనకి ఎంత కైంకర్యానికి వినియోగిస్తున్నాం అనేది ఆలోచించండి, మీకే అర్థమవుతుంది మనం భగవంతుడికి ఇచ్చిన ప్రాధాన్యత మన జీవితంలో ఎంత అనేది. మనం తపించట్లేదు, కనీసం తపించాలని అనిపించడం కూడా లేదు. మనం తపించాలి అంటే మొట్టమొదట ఇక్కడ హృదయ సంస్కారం కావాలి. ఆ సంస్కారం కావాలంటే ఏం చేయాలో తెలుసా? సంస్కారవంతులైనటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మనం చదవాలి, పెద్దవాళ్ళు చూపించినటువంటి మార్గంలో నడవాలి. అలా ఎందరున్నారో అలాంటి వాళ్ళందరినీ మనం పట్టుకున్నామనుకోండి ఏమవుతుంది అంటే, మనకు సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని ఎలా గడిపి భగవంతుని యొక్క మార్గంలో అడుగులు వెయ్యాలి అనేటటువంటి బుద్ధి మనకు జ్యోతకమవుతుంది. కాబట్టి మనం తపించాలి. ఎంత తపించాలి అంటే భగవంతుడి పట్ల నిరంతరము తపించాలి. ఎందుకు అంటే, మనం ఆయుర్దాయం లెక్క పెట్టుకుంటే ఈనాడు 50 నుంచి 60 60 నుంచి 70 బతకడం కష్టం, ఇంకా 70 పైన బతకడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే తినే తిండిలోని శక్తి లేదు కాబట్టి బ్రతకడం చాలా కష్టం. ఒకవేళ బ్రతికినా కళ్ళు తిన్నంగా కనబడదు, చెయ్యి వణికిపోతుంటుంది, కాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి సహకరించదు. అప్పుడు బ్రతికి ఉండి భగవతారాధన చెయ్యలేక కూర్చొని భగవంతుడిని ప్రార్థిస్తూ బతకాలి. కాబట్టి ఉన్న కాలం, శరీరం బాగా సుస్థిరంగా బాగా పటుత్వంతో ఉన్నటువంటి కాలం భగవతర్చనకు వినిమయం చెయ్యాలి. వినిమయం చేసి తపించగలగాలి. అలా తపించగలిగితే ఏమవుతుంది, శరీరం బాగా ఉన్నప్పుడు తపించగలిగితే భగవంతుడు అనుగ్రహించి, ఒరే వీడు అదృష్టవంతుడు, వీడు ఒంట్లో శరీరంలో ఓపికన్నాళ్ళు నా పాదాలు పట్టుకున్నాడు అని ఇంకొన్నాళ్ళు అవసరమైతే వాడి ఆయుర్దాయాన్ని పెంచేటటువంటి అదృష్టాన్ని కట్టబెడతాడు. కొంత కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళో తెలుసా, వాళ్ళు భగవంతుణ్ణి పూజించరు సరికదా, భగవంతుణ్ణి పట్టుకోవాలన్నా వాళ్ళకి ఒంట్లో ఏమీ సహకరించవు, ఒళ్ళంతా కూడా పడుకోవడానికో, ఒళ్ళంతా కూడా పనికిమాలిన మాటలు మాట్లాడడానికో, ఒళ్ళంతా కూడా పనికిమాలిన విషయాలు వినడానికో వీటికే సహకరిస్తుంది. ఎవడంటాడు ఒక మాట, భగవత్ చింతన లేకుండా బతుకుతుంటారు కదా,
ఈ భగవచ్చింతన లేకుండా బతుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ భగవంతుని నిందిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భగవంతుని పట్టుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆయుర్దాయం కొన్నాళ్ళు ఉన్నప్పటికీ అటువంటి వాళ్ళు భూమికి బారం ముందు పట్టుకొచ్చేయండి అన్నాడు. అటువంటి వాళ్ళు భూమి మీద ఉండటం వల్ల ఏ ప్రయోజనం లేదు, భూమికి బారం తప్ప. కాబట్టి అటువంటి వాళ్ళని ముందు పట్టుకొచ్చేయమన్నాడు. కాబట్టి అదే భగవంతుడి పట్ల చింతన కలిగి బతికారనుకోండి, అటువంటి వాడు ఈనాటితో ఆయుర్దాయం అయిపోవలసి వచ్చినా భగవంతుడి యొక్క కారుణ్యం ఉంటే ఇంకొన్నాళ్ళు ఆయుర్దాయాన్ని పెంచగలడు. అది భగవంతుడి యొక్క కారుణ్యం. మీరు అడగొచ్చు, ఏమండి నిజంగా అలా జరుగుతుందా అంటే, మీకు గురు చరిత్రలోని ఒక విషయం, ఈ ఆయుర్దాయాన్ని పెంచొచ్చా పెంచకూడదా అనే దానికి ఒక ఆఖ్యానం ఉంది. ఏమి అంటే, ఒక ఆవిడ భర్త ఆయుర్దాయం అయిపోయి శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, కానీ ఆవిడికి మాత్రం నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి యొక్క అంశ, ఆయనంటే విశేషమైనటువంటి భక్తి గురి, ఆయనని మనస్సులో ప్రార్థించింది, ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన భక్త బతుకుతాడనేటటువంటిది బలంగా విశ్వసించింది. అయితే అనుకోకుండా ఆయనే పరీక్షకు వచ్చాడు. దత్తాత్రేయ స్వామి పరీక్షకు వచ్చాడు, పరీక్ష పెట్టాడు. తర్వాత విశేషం ఏం జరిగింది అంటే, ఆయన ఆవిడ భక్త ఆయన బతికాడు. బతికితే అందరూ తెల్లబోయారు, అదేమిటి విధాత రాసినటువంటి రాత మార్చడం ఎవరి వలన కాదు కదా, మరి ఈనాడు ఆయుర్దాయం తీరిపోయి కూడా కట్టెల మీద ఉంది, ఇంకొంత సమయంలో అంత్యేష్టి సంస్కారం అయిపోవలసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాడు ఎలా బ్రతికాడు అని ఆశ్చర్యంతో అందరికీ కూడా ప్రశ్న వచ్చింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి చెప్పారు, ఏమీ అంటే ఏమీ లేదు, ఈయనకి ఉత్తర జన్మలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని 30 ఏళ్ళు ఈ జన్మకు తెచ్చి, ఈ జన్మలో 30 ఏళ్ళ అధిక ఆయుర్దాయాన్ని ఇచ్చి వచ్చే జన్మలో నుంచి 30 ఏళ్ళు తీసాము, అలా ఈ జన్మలో బ్రతికాడు. సర్వసమర్థుడు భగవంతుడు, ఏమైనా చేయగలడు. కాబట్టి మనమేం చేయాలి, ఆయన కోసం తపించడం నేర్చుకోవాలి, తపిస్తూ ఆయన పాదాలు పట్టుకోగలగాలి. అలా తపించే వాళ్ళు ఈనాడు ఇద్దరు కనబడ్డారు అక్కడ. ఎవరో తెలుసా, ఒకళ్ళు నారద మహర్షి, రెండు వాల్మీకి మహర్షి. ఇందులో నారద మహర్షి గురువు, వాల్మీకి మహర్షి శిష్యులు. నారద మహర్షి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వస్తే వాల్మీకి మహర్షి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఉచితాసనం వేసి నారద మహర్షిని కూర్చోబెట్టి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ ముడిపుంగవం. నారదుడంటే త్రిలోక సంచారి, ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతూ ఉండడం కారణం చేత ఆయనకి విషయాలు విశేషాలు విపరీతంగా తెలుసు. ఆయనకి మంచి తెలుసు, చెడు తెలుసు, అందులో మంచిని గ్రహించేటటువంటి వాడు, అటువంటి మహానుభావుడు నారదుడు. ఇప్పుడు వాల్మీకి మహర్షికి ఒక ప్రశ్న వచ్చింది, మనస్సులో ఉదయిస్తుంది. ఏమిటి అంటే, ఆయనకి అసలు పరిపూర్ణమైనటువంటి మానవుడు 16 గుణములు కలిగి ఉన్నటువంటి వాడు, చంద్రుడికి ఎలా అయితే 16 గుణాలతో శోభిస్తూ ఉంటాడో అలా 16 గుణాలతో శోభించగలిగినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవడైనా ఉన్నాడా అనే ఒక ప్రశ్న వాల్మీకి మహర్షికి లోపల ఉన్నది. అందుకు నారద మహర్షి కనబడగానే, ఈయన త్రిలోక సంచారి కదా, 3 లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, కాబట్టి అటువంటి నరుడు ఎవరైనా ఈయనకు తెలుసా అని తెలుసుకుందామని చెప్పి వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వేశాడు. అయితే ఈ ప్రశ్న మీరు చూడండి, ప్రశ్న కాదది, పరిప్రశ్న అంటే మనస్సులో నిజంగా జిజ్ఞాసతో వేసేటటువంటి ప్రశ్న. కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు. ఎలా వేస్తుంటారు అంటే, వాడికి తెలిసింది ఎదుటివాడికి తెలుసా లేదా అనేటటువంటి బుద్ధితో ప్రశ్న వేస్తుంటారు. తప్పు, అలాంటి ప్రశ్నలు వేయకూడదు. నిజంగా తెలుసుకోవాలనేటటువంటి బుద్ధితో ప్రశ్న వేయాలి. అప్పుడు నిజంగా గురువు నోరు విప్పి మాట్లాడతారు. ఒకనొకప్పుడు సనక సనందనాది మహర్షులు అలా ప్రశ్న వేశారు. దక్షిణామూర్తి సమాధానం చెప్పారు, వాళ్ళ యొక్క సంశయాలు నివృత్తి అయ్యాయి. ఆ తర్వాత ఆయన మౌనాన్ని వహించాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం,
వశిష్టాంతి వసదృశికనైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకరిత చిన్ముత్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి మీడే అలా మౌన వ్యాఖ్యలో ఆయన ఉన్నారు. సనక సనందనాది మహర్షుల యొక్క సంశయాలు పోయాయి, నివృత్తయ్యాయి. మంచిదే, గురువు దగ్గర ప్రశ్న మంచిదే, కానీ పరిప్రశ్న ఉండాలి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, పరిప్రశ్నైన సేవయ. అంటే పరిప్రశ్న చెయ్యాలి, అంటే మనస్సులో జిజ్ఞాస ఉండి, మనస్సులో తెలుసుకోవాలనేటటువంటి ఆర్తి ఉండి ప్రశ్న వెయ్యాలి. అలా ప్రశ్న వేస్తే తప్పకుండా సమాధానం వస్తుంది. అలా వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వేశారు. ఏమని, మీరు గొప్ప వాక్నైపుణ్యం కలిగినటువంటి వారు, గొప్ప తపస్సు ఉన్నటువంటి వారు, గొప్ప స్వాధ్యాయం ఉన్నటువంటి వారు, అటువంటి గొప్పవారైనటువంటి మీరు ఈనాడు నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటా విషయం అంటే, 16 గుణాలు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు ఈ కాలంలో ఈ లోకంలో నేను చూడ్డానికి ఉన్నాడా అనే 16 గుణాల గురించి చెప్తాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణాల గురించి అడుగుతూ, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం ఇమే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. మహర్షి, అటువంటి 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు గురించి నేను వినాలనుకుంటున్నాను. అటువంటి వాడు ఉంటే చెప్పండి, ఆ చెప్పడంలో మీరు సమర్థులు. మహర్షేత్వం సమర్థోసి, మీరు సమర్థులు. అటువంటి మహానుభావుడు ఉన్నాడా అనేటటువంటి వాడి గురించి చెప్పడంలో మీరు సమర్థులు కాబట్టి అటువంటి వారు ఉంటే చెప్పండి అని ఆ 16 గుణాలు చెప్పారు. ధర్మజ్ఞశ్చ, ధర్మజ్ఞుడు, చేసిన మేలుని గుర్తు పెట్టుకున్నటువంటి వాడు, గొప్ప భూతదయ కలిగినటువంటి వాడు. ఆయన చేతిలో ధనుర్బాణములు పట్టుకుంటే దేవతలు సైతం భయపడేటటువంటి వాడు. అటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో, సత్యమే మాట్లాడేటటువంటి వాడు. దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త, మంచి చరిత్రం కలిగినటువంటి వాడు. సర్వభూతేషు కోహిత, అన్ని భూతములకి హితము చేకూర్చేటటువంటి వాడు. విద్వాంకః, విద్వాంసుడు, అందరికీ ప్రీతి కలిగించేటటువంటి వాడు. ప్రియదర్శన, ఆత్మవాన్, గొప్ప ఆత్మవంతుడు. జితక్రోధో, క్రోధాన్ని జయించినటువంటి వాడు. ఆత్మవాన్ కో జితక్రోధో ధ్యుతిమాన్, గొప్ప తేజస్సంపన్నుడు. అనసూయక, అసూయ లేనటువంటి వాడు. ఎవరు చేతిలో కోదండం పట్టుకున్నంత మాత్రం చేత దేవతలు కూడా గడగడలాడుతారో అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు ఉన్నాడా అంటే నారద మహర్షి పొంగిపోయి 16 గుణములు వాల్మీకి మహర్షి అడిగితే తాను మరికొన్ని గుణాలు కలిపి, ఇంకో 16 గుణాలు కలిపి ఉన్నాడయ్యా, ఎవరో కాదు, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనయిశ్రుత. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు రామచంద్రమూర్తి అన్నయ్య పేరుతో ఉన్నాడయ్యా, ఉన్నాడు అని రామచంద్రమూర్తి గురించి చెప్తారు. చెప్తూ ఎటువంటి వాడు ఆ మహానుభావుడు అంటే ఆయన గురించి చెప్తారు సంక్షిప్తంగా, అదే సంక్షేప రామాయణం. ఎటువంటి మహానుభావుడు అనుకున్నవాయన, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత. ఆయన ఎంత గొప్పవాడు అంటే సమస్త లోకాన్ని రక్షించగలిగేటటువంటి వాడు, సమస్త జీవుల్ని రక్షించగలిగేటటువంటి వాడు, తన రాజ్యాన్ని రక్షించగలిగేటటువంటి వాడు, వేద వేదాంగములు తెలిసినటువంటి వాడు, ప్రత్యేకించి ధనుర్వేదంలోని నిష్ణాతుడైనటువంటి వాడు. అటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటూ, ఆ రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారికి 4 పుత్రులు పుడితే అందులో పెద్దవాడు. అటువంటి మహానుభావుడు ఎన్నో సుగుణాలు కలిగినటువంటి వాడు. విష్ణువు యొక్క వీరత్వం ఎంత గొప్పదో ఆయన అంత గొప్పవాడు. పృథివికి ఎంత క్షమాగుణం ఉంటుందో ఆయనకంత క్షమాగుణం ఉంది. చంద్రుడిని చూస్తే ఎంత ఆహ్లాదం అనిపిస్తుందో ఆయనని చూస్తే అంత ఆహ్లాదం అనిపిస్తుంది.
ఎంత గొప్పవాడు అంటే రామచంద్రమూర్తి. ఆయన గురించి మొత్తం ఆయన గుణగణముల గుణగణములు అంతా నారద మహర్షి వాల్మీకి మహర్షికి విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన చేసి ఎంత గొప్పవాడు అనుకుంటున్నావయ్యా, ఆయన ఒకనొకప్పుడు జనక మహారాజు యొక్క పుత్రికైనటువంటి జానకిని వివాహం చేసుకున్నాడు. చేసుకొని ఆయన సంతోషంగా ఉన్నాడు. కొంతకాలానికి మంత్రుల యొక్క కోరిక మేరకు దశరథ మహారాజు యొక్క అంతరంగం ఆయనని యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటున్నటువంటి సమయంలోని తన భార్య అయినటువంటి కైక ఒకనొకప్పుడు ఇచ్చినటువంటి రెండు వరాలను జ్ఞాపకం తెచ్చుకొని ఆ రెండు వరాలను కూడా ఈ విధంగా అడిగింది. ఒకటి, రామచంద్రమూర్తిని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించడం. రెండు, భరతుణ్ణి యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయడం అనేటటువంటి రెండు మాటల్ని వరాలుగా అడిగితే దాన్ని ఇవ్వలేక ఇచ్చినటువంటి దశరథ మహారాజు సత్యం మీద నిలబెట్టడానికి రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకాన్ని అప్పచెప్పమని తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటటువంటి సందర్భంలోని రామచంద్రమూర్తిని అనుకరించకుండా ఉండలేక తన భార్య అయినటువంటి సీతమ్మ, తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి కూడా అన్నయ్యని ఒంటరిగా విడిచిపెట్టి ఉండలేకపోతే రథసారథైనటువంటి వాడు కొంత మేరకు వెళ్ళి అక్కడ విడిచిపెట్టేస్తే అక్కడి నుంచి రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి ముగ్గురు ఒక పడవెక్కి అవతల వద్దకు వెళ్ళిపోయి మహర్షుల యొక్క ఆశ్రమమునందు ఉండి అక్కడ మహర్షులను సేవించుకొని మహర్షుల యొక్క ఇబ్బందుల్ని తీర్చి రాక్షసుల్ని వధించి కొంతకాలం ఆనందంగా అరణ్యంలో ఉన్నారు. ఆనందంగా అరణ్యంలో ఉండేటప్పుడు శూర్పణక అనబడేటటువంటి రాక్షసి మోహితురాలై రామచంద్రమూర్తి మీద, లక్ష్మణమూర్తి మీదకి వస్తే లక్ష్మణమూర్తి ఆ శూర్పణక యొక్క చెవులు ముక్కు కత్తిరిస్తే కోపంతో కరదూషణాది రాక్షసుల్ని ప్రేరేపిస్తే కరదూషణాది రాక్షసులు ఒకవైపు, రామచంద్రమూర్తి ఒక్కవైపు 14,000 మంది రాక్షసుల్ని ఒకసారి తెగతార్చితే 14,000 మంది రాక్షసులు శరీరాన్ని విడిచిపెడితే రామచంద్రమూర్తి ఆనాడు ఒక్కరు ఒకవైపు నిలబడి విజయాన్ని సాధించారు. ఈ మాట రావణాసుడికి తెలిసింది. రావణాసుడికి తెలిస్తే రావణాసుడు సీతమ్మని అపహరించాడు. అపహరిస్తే సీతమ్మని వెతుక్కుంటూ బాధాతప్తమైనటువంటి హృదయంతో రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ముందుకు వెళ్ళారు. అలా ముందుకు వెళ్తూ ఉండేటప్పుడు స్వామి హనుమ కనబడ్డారు. ఆ స్వామి హనుమ కారణం చేత సుగ్రీవుడితో మైత్రి. ఆ సుగ్రీవుడు కారణం చేత అధర్మంలో ఉన్నటువంటి వాలిని సంహరించి సుగ్రీవుడికి కిష్కిందని అప్పచెప్పి ఆ వానర సైన్యంతో సీతమ్మని వెతకడానికి వానర సైన్యం అంతా కూడా అన్ని దిక్కులకు వెళ్ళి వెతికితే అందులోని స్వామి హనుమ దక్షిణ దిక్కు వైపు నుండి వెళ్ళి సీతమ్మ లంకలో ఉందని తెలుసుకొని సీతమ్మ యొక్క జాడను తెలుసుకొని తెలుసుకున్నటువంటి స్వామి హనుమ లంకని దగ్ధం చేసి మళ్ళీ సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క అంగుళీకాన్ని బహుకరించి సీతమ్మ దగ్గర నుంచి చూడామని తీసుకొచ్చి మళ్ళీ అటువైపు మళ్ళీ 100 యోజనాల సముద్రాన్ని లంఘించి ఇటువైపు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క చూడామని చేతిలో పెట్టి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్తని సీతమ్మకి, సీతమ్మ యొక్క క్షేమవార్తని రామచంద్రమూర్తికి చెప్పి ఒకరి క్షేమవార్తలు ఒకరు చెప్పుకున్నటువంటి కారణం చేత వాళ్ళిద్దరూ బాధ లేనటువంటి హృదయాన్ని పొందినటువంటి వారై ఆ తర్వాత ఎంతోమందిని ఒక దగ్గర చేరి లంకకు వారధి కట్టి లంక మీద యుద్ధం చేసి రావణాసుడిని, కుంభకర్ణుడిని, ఇంద్రజిత్తు లాంటి రాక్షసుల్ని వధించి సీతమ్మని మళ్ళీ రామచంద్రమూర్తి స్వీకరించి మళ్ళీ ఇటువైపు వచ్చి రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యాడు. ఇది సంక్షిప్త రామాయణం అని సంక్షిప్త రామాయణం. ఈ సంక్షిప్త రామాయణం చెప్తే మనస్సులో నిలబడిపోయింది ఎవరికి అంటే వాల్మీకి మహర్షికి. వెళ్ళిపోయారు నారద మహర్షి. కానీ ఈ మాటలు, ఈ కథ, ఈ వైభవం, రామచంద్రమూర్తి యొక్క నడవడిక, రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తన, ఆయన గొప్పతనం, ఆయన మాట్లాడే తీరు, ఆయన ధర్మం, ఎప్పుడూ ధర్మం తప్పనటువంటి ఆయన యొక్క గొప్పతనం, ఇవన్నీ విన్న తర్వాత వాల్మీకి మహర్షి మనస్సు నిండా కూడా రామాయణం, రామకథ తప్ప ఇంకోటి లేదు. ఇంతలోపు మధ్యాహ్న సమయం అయింది. మధ్యాహ్న సమయం అయితే పక్కనున్నటువంటి శిష్యులు అన్నారు, గురువుగారు సంధ్యావందనానికి తమసా నదీ తీరానికి వెడదాం పదండి అన్నారు. అంటే శిష్యులతో కూడి గురువుగారు తమసా నదీ తీరానికి వెళ్ళారు. తమసా నదీ తీరానికి వెళితే వాల్మీకి మహర్షి
పక్కనున్నటువంటి భరద్వాజుడు అనబడేటటువంటి శిష్యుడిని దగ్గరికి చేర్చుకొని ఒక మాట చెప్తారు. అకర్తమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంభు సన్మనుష్యమనోయథ. ఓ భరద్వాజ చూడయ్యా, ఆ చూడు, ఈ తమసా నది ఎంత నిర్మలమైనటువంటి జలంతో ప్రవహిస్తుందో చూడు, చూడు ఆ జలం చూడు, అస్సలు బురద లేదు, స్పష్టంగా ఎలా కనబడుతుందో చూడు, ఎలా కనబడుతుంది. సన్మనుష్యమనోయద, మంచి మనిషి యొక్క మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంది ఈ తమసా నది. ఎందుకు ఈ మాట అన్నాడు, ఏ రోజు వస్తున్నటువంటి నదే కదా, రోజు సంజవార్చుకుంటున్నటువంటి ప్రదేశమే కదా. ప్రత్యేకించి సంక్షేప రామాయణం విన్న తర్వాత తమసా నది చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, బురద లేకుండా ఉంది, ఎంత లోతు కూడా ఎంత స్పష్టంగా ఎలా కనబడుతుందో చూడు అని ఎందుకు పక్కనున్నటువంటి శిష్యుడిని పిలిపించి చూపించడం అంటే ఒకటే కారణం, సన్మనుష్య మనోయద. సన్మనుష్యుడు ఎవడో తెలుసా? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క కథ విన్న తర్వాత నదిలో బురద ఉంది, బురదను చూశాడా? చూడలేదు. ఏం చూశాడు? తెల్లతనాన్ని, అస్పష్టతను, రమణీయతను, వాటిని మాత్రమే చూశాడు. ఇప్పుడు రామాయణం విన్నాక మనమేం చెయ్యాలి? ఎదుటివాడి యందు అక్కర్లేని విషయాలను ఎంచడం మానేయాలి. అలా మానేసిన నాడు రామాయణం వంట పట్టిందని అర్థం. అలా మానని నాడు నేను ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే రామాయణం చెప్తాను, మీరు అలాగే రామాయణం వింటారు, ఏమీ జరగదు, ఏ ప్రయోజనము కూడా లేదు. అంటే ప్రయోజనం లేదు అంటే దాని కారణం చేత రావాల్సినటువంటి పుణ్యఫలితం వచ్చేస్తుంది, దానివల్ల అంతకు మించి ఏ ప్రయోజనం ఉండదు. ఈ పుణ్యఫలితం ఏం చేస్తుంది? మంచి ఉపాధిలో మిమ్మల్ని కూర్చోబెడుతుంది, ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఉపాధికి లాక్కొని పడేస్తుంది. జరగవలసింది ఏమిటి? మనోశుద్ధత, మనోశుద్ధత అవసరం. ఎన్నిమార్లు రామాయణం విన్నాము అనేది కాదు, రామాయణం నుంచి ఏం పట్టుకున్నాము అనేది గొప్ప, రామాయణం నుంచి ఏం పట్టుకొని జీవితంలో ఏం ఆచరించామనేది గొప్ప. అది ఈనాడు జీవితాన్ని తీర్చిదిద్దేటటువంటిది. అంతే తప్ప మొక్కుబడిగా అలా రాస్తూ పోయేటటువంటి హోంవర్క్ ఎలాంటిదో, అలా వింటూ కూర్చున్నటువంటి రామాయణం ఉద్ధరణిస్తుంది. కానీ నీ మనోప్రయోజనం ఏదైతే ఉందో, నువ్వు తరించడం ఏదైతే ఉందో, నీ బుద్ధి వికసనం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా జరగకపోతే వృధా. పరిపూర్ణంగా జరగడం అంటే నీ మనస్సు యందు మార్పు రావాలి. ఎదుటివాడిని చూస్తున్నప్పుడు వాడి అవగుణాలు మాత్రమే కనబడుతున్నాయనుకోండి, ఇంకా మనం ఎదగలేదు. ఎదుటివాడిని చూస్తున్నప్పుడు వాడికి ఎన్ని అవగుణాలు ఉన్నా వాడికి ఒక్క మంచి గుణమైనా ఉంటుంది, ఆ మంచి గుణం మనకు కనబడింది అనుకోండి, నువ్వు ఎదిగావని అర్థం. రామాయణం విని నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమైనా ఉందంటే ఇది మొట్టమొదట నేర్చుకోవాల్సిన విషయం. మేము రామాయణం వింటున్నామండి, రామాయణం ప్రవచనానికి వెళ్తున్నామండి, చాలా సంతోషం. ఏమి నేర్చుకున్నాం అంటే మీ అందరికీ తెలిసిన కదే, మీరే చెప్తారు రామాయణం చెప్పమంటే. మరి నేను అంత దూరం నుంచి వచ్చి రామాయణం చెప్పడం దేనికి? అది కాదు నేర్చుకోవాల్సింది. మనస్సు ఎంత పరిడమిల్లింది, మనస్సు నిన్నటి ప్రవచనానికి, ఈనాటి ప్రవచనానికి, లేదా కిందటి సంవత్సరం ప్రవచనానికి, ఈ సంవత్సరం ప్రవచనానికి ఏం మార్పు చెందింది, ఏం మారింది? ఇది మీరు అర్థం చేసుకోవలసినటువంటి విషయం, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవలసినటువంటి విషయం. కాబట్టి రామాయణం విని విడిచిపెట్టేయడం కాదు. నారదుడు చెప్పాడు, వాల్మీకి మహర్షి పట్టుకున్నారు, పట్టుకొని నింపుకున్నారు, నింపుకొని ఏం చేస్తున్నారు? ఎదురు కనబడుతున్నటువంటి నదిలో కూడా రామచంద్రమూర్తి యొక్క స్వచ్ఛమైనటువంటి మనస్సు ఎలా ఉంటుందో ఆ మనస్సును దర్శించారు. అలా దర్శించి అలా నిలబడ్డారు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సన్నివేశం జరిగింది. ఏమైందంటే ఒక బోయవాడు వచ్చాడు, బోయవాడు ఒక బాణం పట్టి రెండు పక్షులు, జంట పక్షులు అంటే భార్యాభర్తలుగా ఉన్నటువంటి క్రౌంచ పక్షులు రెండు మిథునంలో ఉన్నాయి. ఆ మిథునంలో ఉన్నటువంటి క్రౌంచ పక్షుల్లో మగపక్షిని బాణం పెట్టి కొట్టాడు. కొడితే మగపక్షి ఆ బాణం యొక్క దెబ్బకి కింద పడిపోయింది. ఆడపక్షి విలవిలవిలలాడుతూ ఆ మగపక్షి చుట్టూ తిరుగుతుంది. ఆ బాణపు దెబ్బకి నెత్తురోడిపోయి గిలగిలగిలగిల కొట్టుకుంటున్నటువంటి మగపక్షి చుట్టూ ఆడపక్షి తిరుగుతుంది. దీన్ని వాల్మీకి మహర్షి చూశారు. ఎప్పుడు చూశారు? రామాయణం విన్న తర్వాత. సంక్షేప రామాయణం నారదుడు ఉపదేశించి వెళ్ళిపోయిన తర్వాత చూశారు. చూస్తే
బోయవాడు ఏం చేస్తాడు? వేటాడుతాడు. వేటలో ఏం జరుగుతుంది? బాణప్రయోగం చేస్తారు. బాణప్రయోగం చేస్తే ఏం జరుగుతుంది? ఎదుట ఒక పక్షో ఒక మృగమో మరణిస్తుంది. మరణిస్తే ఏమవుతుంది? దాన్ని వాడు పచనం చేసుకుని తింటాడు. ఇది వాడి యొక్క ధర్మం. మరి ఆ బోయవాడు ఇలా మిథునంలో ఉన్నటువంటి మగపక్షిని కొట్టేస్తే మనస్సు చలించిపోయింది వాల్మీకి మహర్షికి. ఆయన అన్నారు, మా నిషాద ప్రతిష్టాత్మకమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవదీకమమోహితం. ఓ బోయవాడా, ఆ క్రౌంచ పక్షులు అంత మిథునంలో అంత సంతోషంలో ఉంటే అందులోని మగపక్షిని ఈనాడు బాణం పెట్టి కొట్టి అది చనిపోయేలా చేసావు. ఆ ఆడపక్షి యొక్క బాధకు కారణమయ్యావు. కాబట్టి నువ్వు మంచిని పొందకుండుగాక అని బయటికి తిట్టులా కనబడింది. బాధపడుతూ వెళ్ళిపోయాడు. కానీ యథార్థానికి ఆయన నోటి నుండి వచ్చినటువంటి మొట్టమొదటి శ్లోకమైనటువంటి శ్లోకం ఏమంటారు అంటే, రామాయణానికి మంగళాచరణ శ్లోకం అంటారు. పరమోత్కృష్టమైన శ్లోకం ఈ శ్లోకం. ఎందుకు అంత పరమోత్కృష్టమైన శ్లోకం అంటే, ఆ శ్లోకము బయటికి ఎలా ఉంది, బోయవాడిని తిట్టినట్లుగా ఉంది, బోయవాడిని శపించినట్లుగా ఉంది. కానీ ఆంతరానికి ఈ శ్లోకం ఏమిటి అంటే, మా నిషాద, మా అంటే వద్దు అని ఒక అర్థం ఉంది. అయ్యో, చెయ్యకూడనటువంటి పనిని చేసినటువంటి ఓ బోయవాడా, నిషాదుడా అంటే ఓ బోయవాడా, నీ కీర్తి శాశ్వతంగా ఉండకుండుగాక, నీకు మేలు జరగకుండా ఉండుగాక అని శాపం. కానీ ఆంతరానికి చూస్తే మా అనే శబ్దానికి లక్ష్మీ అని అర్థం కూడా ఉంది. అందుకే మాధవుడు, దవహ అంటే భర్త, మా అంటే లక్ష్మి, లక్ష్మీదేవి యొక్క భర్త అని అర్థం మాధవుడు అంటే కదా. మా నిషాద, నిషాద నిషాదము అంటే నివాసము. మా నిషాదుడు అంటే ఇప్పుడు ఎవరు? శ్రీనివాసుడు. శ్రీనివాసుడు వచ్చేసాడు కదా. శ్రీనివాస అనేటటువంటి నామం ఏర్పడింది అక్కడ. ఆ శ్రీనివాసుడి యొక్క కీర్తి వర్ధిల్లుగాక. ఎలా వర్ధిల్లాలి? అది క్రౌంచ మిథునాదేకం. రెండు పక్షులు మోహంలో ఉన్నది. ఏ రెండు పక్షులు? రావణాసురుడు, మండోదరి. ఇందులోని మగపక్షిని కొట్టేశాడు రావణాసురుడు. రావణాసురుని కొట్టేసినటువంటి ఓ శ్రీనివాసుడా అంటే ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క కీర్తి శాశ్వతంగా నిలబడుగాక అని ఒక అర్థం. బయటికి చూస్తే తిట్టు, లోపలికి చూస్తే రావణాసురుని చంపినటువంటి రామచంద్రమూర్తికి మంగళం. అందుకే ఇది మంగళాచరణ శ్లోకం. అందున ఈ శ్లోకంలోని ఏడు కాండలు ఉంటాయి. మా నిషాద అనే దాంట్లోని సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టం, ప్రతిష్టాత్వం అగమహ, ఇందులోని పితుర్వాక్యాన్ని నిలబెట్టడానికి ఆయన అరణ్యానికి వెళ్ళిపోయినటువంటి తీరు. మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం. అదిగో అక్రౌంచ పక్షులు అంటే ఎవరు? వాలి తార. ఈ వాలి తారల్లోని ఆ అధర్మాత్ముడైనటువంటి వాలిని పడగొట్టినటువంటి వాడా ఏకం. అదిగో సుందరకాండ. ఆ సుందరకాండకు వచ్చేసరికి స్వామి హనుమ ఒక్కడే సముద్రలంకనం చేశాడు, ఒక్కడే సీతమ్మని వెతికాడు, ఒక్కడే కాంచనలంకని తగలబెట్టాడు, ఒక్కడే అటువైపు వచ్చి సీతమ్మ యొక్క క్షేమవార్తని రామచంద్రమూర్తికి చెప్పాడు. ఏకం అవధీహి, అవధీహి అంటే ఆరవకాండ. అందులో ఏమైంది? రావణాసురుడు పడిపోవడం, కామమోహితం. ఏడవ కాండలో ఏమైంది? ఉత్తరకాండలో సీతమ్మ రామచంద్రమూర్తి ఇద్దరూ ఒక దగ్గర ఉండి ఆనందాన్ని అనుభవించడం. ఈ ఒక్క శ్లోకంలో ఏడు కాండలు వచ్చేస్తాయి. ఈ ఒక్క శ్లోకంలో బోయవాడిని తిట్టడం ఉంటుంది. ఈ ఒక్క శ్లోకంలో రావణాసుడు పడిపోయాడు, ఆ రావణాసుడిని పడగొట్టినటువంటి రామచంద్రమూర్తికి మంగళం అని ఉంటుంది. అంత గొప్ప శ్లోకం మంగళాచరణ శ్లోకం. ఆ శ్లోకం అనుకోకుండా ఆయన నోటి వెంట వచ్చింది. ఆయన నోటి వెంట వస్తే ఏం జరిగిందో తెలుసా? ఈ శ్లోకం తర్వాత బ్రహ్మగారి కిందకు వచ్చారు. బ్రహ్మగారిని చూసి పొంగిపోయినటువంటి వాల్మీకి మహర్షి ఎదురు లేచి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనమిచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు. అప్పుడు బ్రహ్మగారు వరాన్ని అనుగ్రహించారు. ఏమనంటే, రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ. రాముడి యొక్క చరిత్ర మొత్తం కూడా నువ్వు చెయ్యి, అదే రామాయణం. రహస్యం చ ప్రకాశం చ, నీకు రహస్యమైనవి కూడా ప్రకాశమవుతాయి. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, నోటితో ప్రవచనం చెప్తున్నా ఆలోచనలు లోపల నడుస్తుంటుంది. ఈ ఆలోచనలు ఏమిటి మీరు చెప్పండి అంటే చెప్పడం కుదరదు.
కానీ వాల్మీకి మహర్షికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటో తెలుసా? బ్రహ్మగారి యొక్క వరం కారణం చేత మనస్సులో ఏమనుకుంటున్నారు రాముడు, మనస్సులో సీతమ్మ ఏమనుకుంటుంది, మనస్సులో రావణుడు ఏమనుకుంటున్నారు, మనస్సులో ఎవరెవరు ఏమనుకుంటున్నారో కూడా చూడగలిగినటువంటి శక్తిని ఇచ్చారు. అందుకు రామాయణం ఇప్పటికీ నిలబడిపోయింది. అంత గొప్ప స్థితిలో రామాయణం నిలబడిపోయింది అంటే అదిగో ఆ వాల్మీకి మహర్షి. అందుకే వాల్మీకి మహర్షికి నమస్కారం పెడితే ఏమని నమస్కారం పెడతాం? కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అని నమస్కారం పెడతాం. కూజంతం రామ రామేతి రామా రామా అని కూస్తున్నటువంటి ఆ వాల్మీకి కోకిల ఉందే, ఆ వాల్మీకి కోకిలకి నమస్కారం. ఏం వాల్మీకి కాకనొచ్చు కదా, వాల్మీకి కోకిలే ఎందుకు అంటే కోకిల ఎప్పుడు పెడితే అప్పుడు కూయదు, ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడదు. అమ్మ నీకు బాగా ఆకలేస్తున్నట్లుగా ఉంది, ఒక జాంపండు కాదు రెండు జాంపళ్ళు పెడతాం, కొద్ది మాట్లాడతావా అంటే మాట్లాడదు. కోకిల కేవలం ఈ వసంత ఋతువు నాడు మాత్రమే, చైత్ర వైశాఖ మాసాలు మాత్రమే, అప్పుడే లేతగా వచ్చినటువంటి ఆ మామిడి చిగురిని తింటూ ఆనందంతో కుహుకుహు గీతాలను పూస్తూ ఉంటుంది. అటువంటి కోకిల ఎలా అయితే ఎప్పుడు మాట్లాడదో, ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఎలా మాట్లాడుతుందో, పనికి మాలిన మాటలు మాట్లాడు వాల్మీకి మహర్షి. పనికొచ్చిన మాట ఏమిటి మరి? పనికొచ్చిన మాట ఏమి అంటే రామాయణం. రామాయణం గురించి ఆయన మాట్లాడారు. అందుకే ఎలా, అందుకే ఆయన మాట్లాడితే ఆ రామ అనే దాని గురించి మాట్లాడతారు, రామాయణం గురించి మాట్లాడతారు. రామాయణం రామకథ, రామనామం చాలా గొప్పది. అందుకు మధురాక్షరం, మధురం మధురాక్షరం, మధుర మధుర అనే శబ్దాలు పడిపోయాయి కాబట్టి మధుర మధురమైనటువంటి రామనామాన్ని, మధుర మధురమైనటువంటి రామకథని ఆయన చెబుతూ ఉంటారు, ఆయన మాట్లాడుతుంటారు. అందుకే మన మాటలు కూడా మధురం అవ్వాలంటే ఏం చేయాలి? రామాయణం మాట్లాడాలి. మన మాటలు కూడా మధురం అవ్వాలంటే ఏం చేయాలి? రామనామం చెప్పాలి. మన జీవితాలు కూడా ఆదర్శం అవ్వాలంటే ఏం చేయాలి? రామాయణాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి రామాయణం అంటే అంత గొప్పది. అందుకే ఆ రామాయణాన్ని ఇచ్చినటువంటి వాల్మీకి మహర్షికి గురువు ఎవరు? నారద మహర్షి. రామాయణం ప్రారంభం, అందుకే గురుదర్శనంతో ప్రారంభం. గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే, గురువు ఒక్కడు అనుగ్రహిస్తే అన్నీ అనుగ్రహించేసినట్టే. అటువంటి గురువు రామాయణంలో మొట్టమొదట కనబడతాడు. మీరు భాగవతం తీసుకోండి, వ్యాస మహర్షికి గురువు నారదుడే. నారదుడు వచ్చి భాగవతం చెప్పమని చెప్తే భాగవతం రచించాడు వ్యాస మహర్షి. అందుకే భాగవతం చాలా గొప్ప గ్రంథం, రామాయణం చాలా గొప్ప గ్రంథం. గురువు ఎవరు? వాల్మీకి మహర్షికైనా వ్యాస మహర్షికైనా గురువు ఎవరు? నారద మహర్షి. ఈనాడు నారద మహర్షి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఏమైనా ఉంటే అటువంటి ఆలోచనలు పక్కకు తీసిపారే. నారద మహర్షి అంటే పరమ గురుస్వరూపం, గురువు. అసలు గురువులకే జ్ఞాన ప్రచోదనం చేసినటువంటి మహానుభావుడు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాలలో అదొక అవతారం, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి అవతారం నారద మహర్షి యొక్క అవతారం, గురుస్వరూపం. అటువంటి గురుస్వరూపంతో ప్రారంభం రామాయణం. అటువంటి గురుస్వరూపం వాల్మీకి మహర్షికి జ్ఞానోపదేశం చేయడం, ఆ జ్ఞానంతో వాల్మీకి మహర్షి గొప్ప జ్ఞానిగా రామాయణాన్ని మనస్సులో పెట్టుకోవడం. ఆ పెట్టుకున్న కారణం చేత మంగళాచరణ శ్లోకం పలకడం, ఆ మంగళాచరణ శ్లోకం కారణం చేత బ్రహ్మగారు సంతోషించడం, సంతోషించినటువంటి కారణం చేత బ్రహ్మగారు వరమిచ్చి అనుగ్రహించడం. అనుగ్రహించొక మాట అంటారు, ఏమంటారో తెలుసా? యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలి తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలం ఈ భూమి మీద పర్వతాలుంటాయో, ఎంతకాలం ఈ భూమి మీద నదులు ప్రవహిస్తాయో, అంతకాలం ఈ రామాయణం లోకంలో ప్రచారంలో ఉంటుంది. అది రామాయణం యొక్క గొప్పతనం. రామాయణం ఎంతకాలం ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క కథ అంతకాలం ఉంటుంది. రామచంద్రమూర్తి యొక్క కథ ఎంతకాలం ఉంటుందో, మనిషి అనబడేటటువంటి వాడు ఎలా బ్రతకాలో నేర్చుకోవడం అంతకాలం ఉంటుంది. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, రామాయణం వింటే పుణ్యం, చాలా సంతోషం. రామాయణం వినడం కారణం చేత మీ మనస్సులో ఏర్పడవలసినటువంటి గొప్ప ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఏముందో తెలుసా? పాపం చెయ్యకుండా మీ మనస్సు పరిపక్వత చెందాలి. ఇది రామాయణం యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం. రామాయణం వింటున్నామంటే కాదు, రామాయణం వింటున్నటువంటి రామాయణం మీ చేత ఏం చేయించాలి?
పాపము చేయించకుండా పాపము చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి దీన్ని అంగీకరిస్తాడా, రామచంద్రమూర్తి ఇలా ప్రవర్తిస్తాడా అని రామచంద్రమూర్తి యొక్క గుణాలు గుర్తు తెచ్చుకున్నటువంటి నువ్వు పాపం చెయ్యకుండా ఆగిపోయినటువంటి నాడు రామాయణం నిజంగా ఒకప్పుడు వాల్మీకి మహర్షి యందు ఎలా ప్రచోదనం చెందిందో, ఒక నది చూసి రెండు క్రౌంచ పక్షులు చూసి ఎలా ప్రచోదనం చెందిందో, బుద్ధి ఎలా పరిపక్వత చెందిందో గురువుగారి యొక్క అనుగ్రహం కారణం చేత, అలా మనందరి మీద కూడా రామాయణం వింటున్నామంటే అర్థమేమిటి, పాపం చెయ్యకుండా బ్రతకాలని నిర్ణయించుకోవాలి, అందుకు రామాయణం వినాలి. అంతే తప్ప రామాయణం వినేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ యథాప్రకారంగా పాపం చేసేసి ఏమవుతుంది, గంగలోని ఈ సంవత్సరం వెళ్ళి స్నానం చేయొచ్చు, వచ్చే సంవత్సరంలో వెళ్ళి స్నానం చేయొచ్చు, ఆ వచ్చే సంవత్సరంలో వెళ్ళి స్నానం చేయొచ్చు, గంగ అమ్మ కాబట్టి భవాంగపతితంతోయం పవిత్రమితి వస్పృషు అని రామాయణంలో చెప్తారు. గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, పాపాలని కడిగేటటువంటి శక్తి అంటే భవుడు యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి అంత శరీరం అంత శక్తి వచ్చింది గంగానదికి అని చెప్తారు. కదూ ఆవిడ ఒక సంవత్సరం కడుగుతుంది, రెండు సంవత్సరాలు కడుగుతుంది, మూడో సంవత్సరం కూడా కడుగుతుంది, నాలుగో సంవత్సరానికైనా తల్లైనా సహించుకుంటుంది, వరే పాపాకుండా ఎన్ని పాపాలు చేసి అంటిస్తావురా అని. కాబట్టి రామాయణం విని మనం మారకపోయామనుకోండి, దాని కారణం చేత నష్టపోయేది ఎవరు, మనమే. కాబట్టి రామాయణం వింటున్నామంటే పాపం చేయడానికి భయపడాలి, రామాయణం వింటున్నామంటే పుణ్యం చేయడానికి ఇష్టపడాలి, రామాయణం వింటున్నామంటే ధర్మం చేయడానికి ఇష్టపడాలి. అందుకే మీరు రామాయణం చూడండి ఎలా ఉంటుంది అంటే, మీకు రామాయణం ఒక మార్గం వేస్తుంది. ఎటువంటి మార్గము అంటే నడవాలి, రోజు ఒక గంటన్నర నడవాలి అని పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా ఆరోగ్యానికి మంచిది, ఒంటికి చెమట పట్టాలి, నిజంగా ఆరోగ్యానికి మంచిది. కానీ మనకేమనిపిస్తుంది, ఒంటికి చెమట పడితే నడిస్తే శరీరానికి ఖేదం పెడుతున్నాం కదా అని మనస్సుకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే అవి చాలా మంచిది, ఒంటికి చెమట పట్టడం నడిస్తే ఆరోగ్యంలో ఆరోగ్యానికి చాలా మంచిది, ఒంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సమస్య చాలా మంచిది. కానీ ప్రారంభంలో నడవడం ఇబ్బంది, ప్రారంభంలో చెమట పట్టడం ఇబ్బంది, అలాగే ధర్మం కూడా ప్రారంభంలో ఆచరించడం చాలా కష్టం. వేదం ధర్మ సంహితం, ధర్మంతో కూడుకున్నటువంటిది వేదం. ఇప్పుడు వేదం తెచ్చి మీకు చదివేయండి అని అన్నాం అనుకోండి, కుదరదు. అందుకు పెద్దలు ఏమన్నారంటే, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదం ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదము రామాయణంగా వచ్చేసింది, వేదంలో చెప్పబడినటువంటి దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చేశాడు. ఇప్పుడు వేదంలో ఏముందో చదవలేనటువంటి నువ్వు రామాయణంలో ఏముందో చదువు, దానివల్ల ఏమవుతుంది, ఏమవుతుంది అంటే ఇదిగో ప్రారంభంలో నీకు కష్టం అనిపించవచ్చు, కానీ తరువాత దాని ప్రయోజనం ఏమిటో నీ జీవితంలో నువ్వు రుచి చూస్తావు. ఆ రుచి చూడడం వల్ల ఏమవుతుంది, నీ తరించడం అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రామాయణం ఎంత గొప్పది అంటే, ఉదాహరణకి మీరు ఏ వైద్యుడి దగ్గరకో వెళ్ళి, ఏమండి ఒళ్ళంతా లాగేస్తుందండి, పిక్కలు లాగేస్తుంది, నడుము లాగేస్తుంది, తల లాగేస్తుంది, వెనకనున్నటువంటి జబ్బలు లాగేస్తున్నాయి, అన్నీ లాగేస్తున్నాయండి అని మీరు మీకున్నటువంటి బాధలన్నీ మీరు చెప్పారనుకోండి, ఆయన ఏం చేస్తారు, ఆయన ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, అంటే ఫలానా మందులు వాడండి అని అంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమండి మందులు, ఈ మందు లోపలికి వేయగానే ఇది ఎలా పనిచేస్తుంది, ఎక్కడికి పెడుతుంది, ఆ తర్వాత అది ఎక్కడికి పెడుతుంది, ఆ తర్వాత బయటికి ఎలా వస్తుంది, అసలు నాకు తగ్గుతుందా లేదా, అసలు తగ్గుతాదని నమ్మకం ఏమిటి అని మనం అడుగుతాం ఏమిటి, అడగం. ఆయన రాసిచ్చాడు, ఎంతమందికో రాసిచ్చాడు, ఆయన మీద గౌరవంతో మనం వేసుకుంటాము. వేసుకున్నాక ఒక పావు గంట 20 నిమిషాలు అరగంటలోని మనం శరీరం తేలిక పడడం, నొప్పులు విడిచిపెట్టడం, కొద్ది ప్రశాంతంగా ఉండటం, ఇవన్నీ మనకు కనబడుతుంది. ఎలాగో మీరు వేదాన్ని చదివి అర్థం చేసేసుకొని జీవితంలో ఆచరించమంటే చాలా కష్టం, ఇప్పుడు రామాయణాన్ని పట్టుకొని మీరు తరించడం అంటే చాలా సులభం. అయితే ఈ రామాయణం చదువుతూ ఉండేటప్పుడు రామాయణంలో శ్లోకాలు మీకు అర్థం కాలేదని బెగపెట్టేసుకోక, డాక్టర్ రాసే మందు మెడికల్ షాప్ వాడికి అర్థమైతే చాలు, నీకు అర్థం అవ్వాల్సిన పని లేదు. ఇది చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, నీలో ఏ మార్పులు జరగాలో ఆ మార్పులు జరిగిపోతాయి. ఉదాహరణకు ఆరోగ్యం బాగాలేదు, ఆదిత్య హృదయం, పిల్లలు పుట్టట్లేదు, పుత్రకామేష్టి సరిగా, స్కంధోత్పత్తి, పుణ్యం కావాలి గంగావతారణం,
స్కంద సాహిత్యం కావాలి, స్కందోత్పత్తి. అసలు రామాయణం మీరు చూస్తే అసలు ఏ కోరికైనా తీరాలి. సుందరకాండ ఇలా ఎటు నుంచి ఎటు చూసినా మీకు శ్లోకాలు అర్థం కాకపోవచ్చు, శ్లోకాల్లో ఉన్నటువంటి రహస్యాలు అర్థం కాకపోవచ్చు. ఈ శ్లోకాలు ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే రాశారు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అది మీరు చదువుతున్న కారణం చేత ఏం జరుగుతుంది, నువ్వు లోపలికి మందు పుచ్చుకుంటే అది ఎలా నీ యొక్క రోగాన్ని నయం చేస్తుందో అలాగే నీ యొక్క భవరోగాలన్నింటినీ కూడా నయం చేయగలిగినటువంటి గొప్ప ఔషధి వృక్షం రామాయణం, కల్పవృక్షం అనే. కాబట్టి అటువంటి రామాయణం చాలా గొప్పది. అటువంటి రామాయణాన్ని ఆయన రాయడానికి పూనుకున్నాడు, వాల్మీకి మహర్షికి నారద మహర్షి అనుగ్రహించాడు. అదిగో ఆ 16 గుణాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి గురించి అడిగి తెలుసుకున్నాడు, ఆయన రాస్తాడు. రేపటి రోజున రామచంద్రమూర్తి యొక్క జన్మ, ఆ రామచంద్రమూర్తి యొక్క జన్మ తర్వాత ఆ విశ్వామిత్రుడు రావటం, మిథిలా నగరానికి వెళ్ళేటటువంటి మధ్యలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ ఒకరోజు తర్వాత ఒకరోజు వస్తాయి. అటువంటి అంత గొప్ప రామచంద్రమూర్తి, ఇంత గొప్ప శుభకృత్నామ సంవత్సరం, ఇంతకుముందు ప్లవ, అంతకుముందు శార్వరి. శార్వరి అంటే కటిక చీకటి, ప్లవ అంటే దాటించడం. అందుకే మీరు చూడండి కరోనాతోటి ఎందరో ఇబ్బంది పడ్డారు. శార్వరి నామ సంవత్సరం మొత్తం ప్రపంచమంతా చీకటిమయమైపోయింది, తర్వాత ప్లవ, ఆ చీకటి నుంచి దాటించారు. శుభకృత్, ఈనాడు అందరూ శుభంలో ఉన్నారు. ఇదంతా ఎవరి అనుగ్రహం, లోపలున్నటువంటి ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహంలో ఉన్నాం కాబట్టి, మన మీద వర్షించింది కాబట్టి కరోనాలో ఎంతోమంది వెళ్ళిపోయినా మనల్ని యముడు ఉంచాడు. మీకు చెప్పాను కదా మనల్ని ఉంచాడు. ఒకటి ఆయుర్దాయ బలము, దైవ బలము, దైవానుగ్రహము ఆయన ఉంచాడు. ఉన్న ఈ కాలాన్ని సద్వినియోగపరచుకొని భగవత్సేవకు మనం ప్రాధాన్యత ఇస్తూ, భగవంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ, అందుకే రామాయణం చదువుతారా మీ ఇష్టం, రామాని అంటారా మీ ఇష్టం, రామాయణాన్ని వింటారా మీ ఇష్టం, ఏదోలాగా రామాయణాన్ని మాత్రం పట్టుకోవడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ఏం జరుగుతుంది, అదిగో రామచంద్రమూర్తి చూసుకుంటాడు తర్వాత ఏం జరగాలనేది. కాబట్టి మన ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. ఏదైనా ఇవ్వగలిగినటువంటి కల్పవృక్షం ఆయన. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాలని పట్టుకుంటూ ఈ శుభకృత్నామ సంవత్సరంలో మనకు శుభమైనటువంటి బుద్ధినిచ్చి మనందరినీ కూడా రామాని అనిపించడంలో, రామచంద్రమూర్తి యొక్క పాదాలను పట్టించడంలో ఆయనే నేర్పరితనంతో ఆయన వైపు తిప్పుకోవాలని ఆయన పాదాలని పట్టుకుంటూ శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతాభావములు ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కవితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ మామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.